తెలంగాణలో నేటి నుంచి రెండవ విడత పంట రుణాల మాఫీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ దఫా బ్యాంకుల్లో 50,000 లోపు ఉన్న పంట రుణాలన్నింటినీ ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం 2,006 కోట్ల రూపాయలు హెచ్చరించింది. అయితే ఈ మొత్తం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే వేయనున్నారు. ఈ నెలాఖరులోపు ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండవ విడత రుణమాఫీని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదివారం సాయంత్రం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రసంగంలో లాంఛనంగా ప్రకటించిన విషయం మనకు విదితమే. అయితే ఆగస్టు 16వ తేదీ నుంచి రాష్ట్రంలో 6 లక్షల మంది అన్నదాతలకు 50,000 లోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తున్నాం. దీంతో మొత్తంగా 5 లక్షల మంది రైతన్నలు రుణ విముక్తులవుతారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.